అల్లరి సినిమాతో హీరోగా కెరీర్ను మొదలుపెట్టిన అల్లరి నరేష్ ఆ సినిమా పేరున తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. కెరీర్ తొలినాలలో వరుస విజయాలను అందుకున్న అల్లరి నరేష్ సుడిగాడు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ను అందుకున్నారు. ఆ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా రికార్డులను క్రియేట్ చేసింది. అయితే సుడిగాడు తర్వాత అల్లరి నరేష్ నటించిన సినిమాలేవి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కామెడీ సినిమాలకు ప్రేక్షకాధారణ దక్కపోవడంతో తనదైన శైలిలో భిన్నమైన కథ అయిన నాంది సినిమాలో నటించి అల్లరి నరేష్ సక్సెస్ను ఖాతాలో వేసుకున్నారు. అయితే తాజాగా అల్లరి నరేష్ మరో కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. కొన్నేళ్ల క్రితం హిందీలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన న్యూటన్ మూవీ తరహా కథాంశంలో నటించడానికి అల్లరి నరేష్ ఓకే చెప్పారని తెలుస్తోంది. తక్కువ బడ్జెట్తోనే హిందీలో తెరకెక్కిన న్యూటన్ నిర్మాతలకు భారీ మొత్తంలో లాభాలను అందించడంతో పాటు అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న సినిమాకు ఈ సినిమాకు పోలికలు ఉన్నాయి. న్యూటన్ మూవీలో హీరో ఎలక్షన్ ఆఫీసర్ కాగా బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతోంది. అయితే నరేష్ నటిస్తున్న సినిమాలో మాత్రం ఎలక్షన్ ఆఫీసర్గా నటిస్తున్న నరేష్నే ఎత్తుకెళ్తారని సమాచారం. కామెడీ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతోందని, ప్రేక్షకులను ఆకట్టుకునే ట్విస్టులు సినిమాలో ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో నరేష్ మరో బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో కామెడీ టచ్తో పాటు మెసేజ్ ఉంటుందని సమాచారం అందుతోంది. ఆనంది ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యారని తెలుస్తోంది. అల్లరి నరేష్ వరుసగా విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జై స్వరాజ్య టీవీ. Hi guys, this is Ari Shankar. Please subscribe to JAISWARAAJYA TV. Please subscribe to Swaraajya TV. Please subscribe to JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. Please sign up for Ublood. Ublood. Ublood app sign in avandi. Rakta danam cheyandi.